174 crores. వడ్డీ అసలు కలిపి మళ్ళీ అంటారు మీరు ఏం చేశారు డబ్బులని, ఏం చేస్తాం ఇది. అట్లాగే $66,507 crores మేము ఇప్పటికల్లా అంటే నేను మిగతాయి కాకుండా శాలరీసు, ఇంట్రెస్ట్ పేమెంట్స్, రైతు భరోసా ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా సంబంధించి 5,575 crores ఇప్పటికే రిలీజ్ చేశాను. దాదాపు 65 లక్షల మంది రైతులకి పూర్తిగా ఇచ్చాం. ఇంకో 5 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. మీరు పెట్టుకున్న గడువు కంటే అతి తక్కువ గడువులోనే మేము మొత్తం రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు పేరు మీద ఇస్తా ఉన్నాం. మీరు 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పెండింగ్ పెట్టారు ఒక్కొక్క సీజన్కి. మేము వచ్చిందే 4 మాసాలు కాలేదు. 4 మాసాల్లోనే ఇప్పటికీ 93% అయిపోయచ్చు. అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీకి మీ అందరికి తెలిసిందే, ఒకప్పుడు ఆర్టీసీ అసలు నడుస్తుందా లేదా, మూసేస్తారా అమ్ముతారా అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఫ్రీ బస్ రైడ్ మహిళలకు ఇస్తూ ప్రతి నెల మేము కట్టినటువంటి డబ్బులు గత ప్రభుత్వాలాగా స్కీమ్ అనౌన్స్ చేసి ఆయా కార్పొరేషన్స్ని వాడేటట్టు చేసి ప్రభుత్వాలు డబ్బులు కట్టకుండా ఉండే చివరికి ఆ కార్పొరేషన్లన్నీ మూసేసే పరిస్థితి వచ్చింది. కానీ మేము అట్లా చేయట్లేదు. ప్రతి నెల ప్రతి టికెట్కి మహిళ వాడిన ప్రతి టికెట్ని లెక్క కట్టి ప్రతి నెల డబ్బులు రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అందులో భాగంగానే 1,125 crores ఇప్పటికే రిలీజ్ చేసాం ఆర్టీసీ. అందుకే వాళ్ళ ఆర్టీసీ ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. అట్లాగే గృహజ్యోతి సంబంధించి 200 crores ఇప్పటికే రిలీజ్ చేశాం, ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 189 crores రిలీజ్ చేశాం. ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి స్కీమ్ మొదటి నెలకు సంబంధించి 80 crores రిలీజ్ చేశాం. మళ్ళీ ఇప్పుడు బిల్లు వచ్చింది మార్చి నెలది, దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. పవర్ సబ్సిడీ ఏమండి 1,147 crores. పవర్ సబ్సిడీ అంటే అగ్రికల్చర్ పవర్ సబ్సిడీ, రైతులకు ఇచ్చేటువంటి పవర్ సబ్సిడీ. ఎక్కడ పెండింగ్ పెట్టలేమేము. అట్లాగే పవర్ సబ్సిడీ సంబంధించి 3,924 crores రిలీజ్ చేశాం. రైస్ సబ్సిడీ సంబంధించి 1,147 crores ఇచ్చాం. రైతు బీమా గురించి బాగా గొప్ప చెప్తారు రైతుల గురించి, మేమే అసలు పుట్టాము. వీళ్ళు ఎప్పుడు రైతు బీమా సంబంధించి డబ్బులు కట్టలేదు గతంలో. మేము వచ్చిన తర్వాత రైతు బీమా సంబంధించి పూర్తిగా 734 crores చెల్లించాం ప్రీమియం డబ్బులు. డైట్ మీల్స్ ఇచ్చాం, మిడ్ డే మీల్స్కి ఇచ్చాం, అంగన్వాడీ శాలరీస్ ఇచ్చాం, హోంగార్డ్ శాలరీస్ ఇచ్చాం. డ్వాక్రా ఉమెన్కి ప్రత్యేకంగా మేమే ఎక్కడ హామీలు ఇవ్వలేదు. కానీ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఆనాటి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళలు బాగా ప్రోత్సహించాలని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి విధానాన్ని ఆ రోజు ఉంటే 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పూర్తిగా పక్కన పెట్టింది. మేము ప్రత్యేకంగా 7వ తారీఖు నుంచి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు మహిళలందరికీ ఒక పిలిపిచ్చి తిరిగి వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తాం, మీరు సంపూర్ణంగా రుణ సదుపాయాన్ని బ్యాంకుల నుంచి పొంది మీరు ఆర్థికంగా నిలదొక్కునే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి హైదరాబాద్ నగరం నడిబొడ్డులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో చెక్ని ఆ రోజు డైరెక్ట్గా ఇచ్చాం. మాటలు చెప్పడం కాదు, చెక్కే ఇచ్చాం వాళ్ళకి. ఇచ్చి వాళ్ళకు ఒక మాట కూడా చెప్పాం, రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 crores లెక్క 1,00,000 crores రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమానికి అద్భుతంగా మేము ముందు తీసుకొని పోతామని చెప్పాం. ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్, చేస్తాం కూడా. ఎందుకంటే మనీ, మన కరోనా కోవిడ్ వచ్చినప్పుడు చాలా
ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డా కానీ, ఈ రాష్ట్రంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటివి ఉండబట్టి ఆ డబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్ అయింది కాబట్టి తట్టుకొని నిలబడగలిగారు పారలల్ ఎకానమీతో. సో డెఫినెట్గా మళ్ళీ మహిళల చేతులు ఈ డబ్బులు సర్క్యులేట్ అవుతూ ఉంటే, వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతూ ఉంటే, ఒక కుటుంబం నిలబడి తద్వారా గ్రామీణ వ్యవస్థ కూడా బలపడి ఆర్థిక వ్యవస్థ కూడా బాగా బలోపేతం కావడం ఉపయోగం ఉంటుందన్నట్టు ఆలోచన, దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది ఆర్థికంగా మేము తీసుకునేటువంటి నిర్ణయం. దీంట్లో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి వాస్తవ విషయాలు తెలుసుకోవటం కోసం, మాట్లాడటం కోసం వచ్చి కూర్చొని మాట్లాడదంటే నేను సిద్ధంగా ఉన్నాను. మేము ఎక్కడ దాయట్లేదు, ట్రాన్స్పరెంట్గా చూపిస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితి. ఇక మీరు కరెంటు గురించి మాట్లాడుతున్నారు చాలా చోట్ల. ఏమంటే నేను కరెంటు సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కరెంట్ అనేది ప్రతి సందర్భంలో మనిషి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి కూడా ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్. మనం నిరంతరాయంగా కరెంట్ అందించగలిగినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడి ఆదాయం కూడా పెరగడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇది కేవలం ఏదో లగ్జరీ కోసం గురించి కాదు, దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి సారించాం. కాబట్టి మీరు గత 10 ఏళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ 3 నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాము. ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. వాస్తవ విషయం మిత్రమే, ఈ ఏడాది మార్చి మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హయ్యెస్ట్ డిమాండ్, పీక్ డిమాండ్ 15,673 మెగావాట్లు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలే. అంత డిమాండ్ వస్తే కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, కట్టు లేకుండా పవర్ అందించగలిగాం. మేము చెప్పాము కూడా, ఇప్పుడే కాదు, మనం మేము ఆలోచన చేసాం రాగానే, ఇప్పుడే కాదు రాబోయే రోజులు కూడా 2029-30 వరకు కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్న పీక్ డిమాండ్కి అనుగుణంగా మనం ఏ రకంగా పవర్ను అందించగల ఆలోచన చేయాలి. ఆ పవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పవర్ని, చీప్ పవర్ని, క్లీన్ పవర్ని, గ్రీన్ పవర్ని ప్రజలకు అందించాలనే దానిపైన కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్ మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబెట్టడానికి కావాల్సిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు గతంలో లాగా దీన్ని రివ్యూ లేకుండా వదిలేసే పరిస్థితి లేదు. 2-3 రోజులకోసారి రివ్యూ చేసుకుంటూ, గంటకోసారి డిస్ప్లే డాష్ బోర్డులు కూడా పెట్టుకుంటూ, ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడెక్కడ ప్రొడక్షన్ రావాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలనే దానిపైన మానిటర్ చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతాం. మా పరిస్థితులు నేను చాలా చోట్ల విన్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వచ్చినటువంటి ఎన్టీపీసీకి సంబంధించిన పవర్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం పీపీఏ అగ్రిమెంట్ చేసి వాళ్ళతో పవర్ మొదలుపెట్టి